మిత్ర క్యాలెండర్ వారి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. ప్రతివారం గోచార ఫలితాలు, పండగ విశేషాలు, మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలు తెలియజేస్తున్న బ్రహ్మశ్రీ కప్పగంత సుబ్బరామ సోమయాజులు గారు జ్యోతిష్య విశారద, పురాణ భార్గవ, వాస్తుబంధు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి గారికి మా నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు మరియు బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందువలన మరెన్నో మీకు ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోగలరు. శ్రీ మహాగణాధిపతి నమః. జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలని మనం చూద్దాం. ఓం గణనాంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదభిస్సేద సాదనం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం జనవరి 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. ప్రథమతః రాహుకేతువులు ఇద్దరు కూడా మిథునంలో రాహువు, ధనస్సులో కేతువు ఉన్నారు ఈ వారం అంతా కూడా. అలాగే మరి కుజుడు వృశ్చికంలో, గురువు ధనస్సులో ఉన్నారు. రవి, బుధ, శని గ్రహాలు మూడు కూడా మకరంలో ఉన్నాయి. శుక్రుడు యొక్క సంచారం కుంభంలో ఉంది. ఈ వారం రోజులు కూడా ప్రధానంగా గ్రహాల్లో మార్పు అలా అయితే 30వ తారీఖు నాడు మకరంలో నుంచి కుంభంలోకి బుధుడు యొక్క సంచార మార్పు జరుగుతోంది. ఇది ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి గ్రహచారం. మరి పండుగలు ఏమైనా ఉన్నాయా అనే విషయం చూసుకోవాలి. ఈ వారంలో ప్రథమతః ఇవాళ 26వ తారీఖు కదండి, 28వ తారీఖు నాడు చవితి మంగళవారం పూర్తిగా ఉంది అని చెప్పి ఆ రోజున తిల చతుర్థి, కుంద చతుర్థి, వర చతుర్థి, శాంత చతుర్థి అని చెప్పి రాసుకుని వచ్చారు. ఈ చవితి నాడు ప్రదోష కాలంలో శివ ఆరాధన, హరిహరుల యొక్క ఆరాధన తిలలతో అంటే నువ్వులతో అర్చన చేయడం చాలా విశేషంగా, అది పాప పరిహారం జరుగుతున్నాయి. కుంద చతుర్థి, వర చతుర్థి అనే పేరుతో కూడా చెప్పారు. ఇవాళ అమ్మవారిని ఆరాధించిన, మల్లెలతో పరమేశ్వరుని ఆరాధించిన, ప్రాతకాలంలో నదీ స్నానించి దానాదులు చేసిన అవి ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పేసి ఈ చవితి యొక్క విశేషాన్ని పురాణాల్లోంచి తీసి చక్కగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో వాటిని అన్వయం చేసుకుంటూ తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ జగదమ్మను అర్చించడం ఒక విశేషం చెప్పారు. హరిహరులను అర్చించడం కూడా ఇవాళ రోజున చాలా విశేషం చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఈ అర్చనల మూలంగా వివాహం కాని వాళ్ళకి జగన్మాత వరుణ్ణి అందజేస్తుంది అనేటువంటి మాటను పుచ్చుకుని దీనికి వర చతుర్థి అని కూడా పేరు పెట్టారు. దీనికి ఇంకా చాలా విశేషమైనటువంటి విశ్లేషణలు ఉన్నాయి. స్నానం చాలా విశేషం, హరిహరుల్ని నువ్వులతో అర్చించడం విశేషం, జగన్మాతని మల్లెలతో అర్చించడం చాలా విశేషం. తద్వారా మనం చేసిన పాపాలని తొలగడం, మనకు శాంత ఏర్పడడం, అంటే చాలా మంది ఇవాళ రోజున మానసిక ఉద్రేకంతో, మానసికంగా ఇబ్బందులతో చాలా గడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇటువంటి వ్రతాలని తప్పగా తెలుసుకుని ఆచరిస్తే చాలా ఉంటుంది. తరచుగా వృత్తిలో కానీ కుటుంబంలో కానీ జరిగేటువంటి ఇబ్బందులకి టెన్షన్స్ ఫీల్ అయ్యి మానసికమైన ఒత్తిడికి వచ్చేవాళ్ళున్నారు. అటువంటి వాళ్ళు ఈ రోజున అంటే 28 జనవరి మాఘశుద్ధ చవితి, ప్రతి సంవత్సరం మాఘశుద్ధ చవితి నాడు ప్రాతకాలంలో స్నానం చేసి నువ్వులతో హరిహరులను అర్చించడం, అలాగే ప్రదోషకాలంలో కూడా శివుని అర్చించడం, ప్రాతకాలంలో జగన్మాతను అర్చించడం, వీటి మూలంగా శాంతం ఏర్పడుతుంది, మానసికమైనటువంటి ఆందోళన తగ్గే అవకాశం ఉంది. అలాగే జగన్మాతను అర్చించడం మూలంగా వివాహం కాని స్త్రీలకు మరి వరుడు దొరికే అవకాశం ఉంది అనేటువంటివి పురాణ వాక్యాలు. ఇవి మనకి వ్రతాలు నిర్ణయించేటువంటి గ్రంథాల్లో కూడా నిర్ణయం చేసుకొచ్చారు. ఇక తరువాత శ్రీపంచమి 30వ తారీఖు నాడు అమ్మవారి పుట్టినరోజు, శ్రీపంచమి, సరస్వతీదేవి పుట్టినరోజు. ఈ రోజున అక్షరాభ్యాసం చేసుకోవచ్చు, తారాబలం కూడా చూడక్కర్లేదు అనేటువంటి భావనతో చాలా మంది ఒక ప్రచారం చేసుకుని వచ్చారు. సరస్వతి దేవాలయానికి సంబంధించినటువంటి క్షేత్ర మహత్యం అంతవరకే అది. మీరు కనుక ఈ శ్రీపంచమి అనేటువంటి విశేషానికి తీసి మరి ఏం చేయాలి శ్రీపంచమి నాడు అనేటువంటి విషయాన్ని కనుక కొన్ని గ్రంథాల్లో చూస్తే మల్లె పువ్వులతో అమ్మవారిని అర్చించాలట. ఇక్కడ చెప్పిన కార్యక్రమం అది. మన వాళ్ళు దాన్ని అక్షరాభ్యాసంలో తీసుకెళ్లిపోయారు. క్షేత్రంలో విశేషం ఉంది కాదనట్ల. ఇక్కడ ప్రధానంగా చేయాల్సింది మల్లెలతో అమ్మవారిని అర్చించేయమని చెప్తే దాన్ని వదిలేశారు వాళ్ళ. మల్లెలతో జగన్మాతను అర్చిస్తే తత్ప్రభావంగా ఐశ్వర్య ప్రాప్తి అని చెప్పింది. మీకు కావాలి అంటే కనుక వ్రత నిర్ణయ కల్పవల్లి అనేటువంటి గ్రంథం ఇవాళ మార్కెట్లో దొరుకుతుంది, తీసి చూడండి. మాఘమాస పండుగల్లో శ్రీపంచమి నాడు చేయాల్సిన విశేషం అది. పురాణాల్లో చెప్పబడినటువంటి అంశాలనే అక్కడ కోటి చేశారు, సొంత మాటలు ఏం చెప్పలా. మరి చూసారా, సందర్భం, శాస్త్రం,
ఆచారం ఇవన్నీ కూడా తల పురాణాన్ని ముడిపెట్టుకుని ఇలాగ మార్పులు తీసుకుంటూ వెళ్ళిపోయాయో మనం అందుకోసమే ఆర్ష విజ్ఞానం మీద సద్గురువుల దగ్గర నుంచి విశేషాలు పొందాలి. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావనిస్తుంది, ఎందుకంటే గ్రహ సంబంధమైనటువంటి ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ శ్రీ పంచమి నాడు తారాబలం కుదరపోయినా ముహూర్తం బాగుండకపోయినా అక్షరాభ్యాసం చేసుకోవచ్చు అనేటువంటి మాట చాలా తప్పు మాట. అంత శాస్త్రాన్ని చెప్పుకుని వచ్చాడు మహర్షి, ఎన్నో విశేషాలు చెప్పాడు. ఫలానా నక్షత్రాలలో చేయండి, ఉదగర్కే పంచమే పంచమే మాసి పంచమే, ఉత్తరాయణం వచ్చాక చేయండి, ఉత్తరాయణంలో గ్రహ వచ్చాక చేయండి, ఇన్ని చెప్పాడు. ఏ నక్షత్రాలు పనికొస్తాయో చెప్పాడు, ఏ తిథులు పనికి వస్తాయో చెప్పాడు, ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉండాలి చెప్పాడు అక్షరాభ్యాసానికి. ఇన్ని చెప్పి ప్రథమత అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఇన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఏమండి ఆ మాట కూడా చెప్పొచ్చుగా, ఏదానైనా దసరాల్లో మూల నక్షత్రం రోజున అక్షరాభ్యాసం చేసుకోండి, లేకపోతే మరి సరస్వతీమారు పుట్టినరోజు మాఘశుద్ధ పంచమి నాడు చేసుకోండి అనే మాటలు చెప్పలా లేవు. అవి శాస్త్రవాక్యాలు కాదు. హస్తాదిత్య సమీర మిత్ర పురజిత్ పౌష్ణాశ్విచిత్ర అచ్యుతేశ్వరార్కార్కజవాసరాదిరహితే రాశౌచరే చోవయే పక్షే పూర్ణ నిషాకరే ప్రతిపదం రిక్తాం విహాయాష్టమీం షష్ఠీమష్టమశుద్ధి భాజి భవనే ప్రోక్తాక్షర స్వీకృతి అని చెప్పి అనధ్యయనాలు. అష్టమశుద్ధి, లగ్నాత్తు గ్రహాలు ఎక్కడ ఉండాలి, లగ్నానికి పాపగ్రహాల సంబంధం లేకుండా ఉండాలి, ఏ ఏ తిథులు పనికి వస్తాయి, ఏ ఏ తిథులు పనికి రావు, ఇంత శాస్త్రం చెప్పి మనందరినీ ఇబ్బంది పెట్టడం ముహూర్తం కోసం. మాఘశుద్ధ పంచమి నాడు అక్షరాభ్యాసం చేసుకోండి అని సింపుల్గా ఒక మాట రాయొచ్చు కదా, తప్పు చెప్పలా ఆ మాట, శాస్త్రకారుడు చెప్పలా. ఆ స్థలంలో అక్షరాభ్యాసం విశేషం ఒకవేళ కుదిరితే ఆ రోజున సరస్వతమ్మ వారి యొక్క సన్నిధి కాబట్టి చాలా విశేషమైన స్థల పురాణం మాత్రమే ఉంది కానీ శాస్త్రవాక్యం కాదు. ఇలాగ చాలా శాస్త్రాలని దూరం చేసినటువంటి అంశాలు చాలా సంఘంలో ప్రచారంలో ఉన్నాయి, కానీ మనం శాస్త్రవాక్యాలను పాటిస్తూనే ముందుకు వెళ్ళాలి. అది మల్లెలతో జగన్మాతను అర్చిస్తే అష్టైశ్వర్యప్రదం అనేది చక్కగా పురాణ గ్రంథాల్లో రాసింది. పురాణ గ్రంథాల్లోంచి ధర్మశాస్త్ర గ్రంథాల్లో పండుగలు నిర్ణయం చేయడానికి వచ్చినటువంటి గ్రంథాలు కూడా రాసింది, అది గమనించుకోండి. ఇప్పటికైనా ఇవాళ సరస్వతమ్మ వారి పుట్టినరోజే కాబట్టి అందరూ దగ్గర నుండి జగన్మాత స్వరూపంలో దేవాలయాలకు వెళ్లాల్సిందే, సరస్వతి అలంకారంగా మూవారు నచ్చించాల్సిందే. మహాలక్ష్మి అష్టోత్రం, సరస్వతి అష్టోత్రం, దుర్గా అష్టోత్రం అన్ని పక్కన పెడితే మూడిట్లో నామాలు కొన్ని సమన్వయం ఉంటాయి, అది గమనించుకోండి. ఇక్కడ సరస్వతీ దేవాలయం మా ఊళ్ళో లేదే అని చెప్పి అమ్మవారి గుడికి వెళ్ళకుండా మానేయకల్లా, అక్కడ దుర్గా దేవాలయం సరే దుర్గలో అమ్మవారు చూసుకోవాలి, మరి అది గమనించుకోవాల్సిన విషయం. మరి ఒకసారి ఆ అష్టోత్రాలు తీసి చూడండి, అయితే మరి ఆ నామాలు సమాంతరమైన నామాలు కనబడతాయి. నవదుర్గా మహాకాళీ బ్రహ్మ విష్ణు శివాత్మికాం ఎక్కడ ఉంటుంది, అలాగే సరస్వతిలో చండీ సప్తశతి యొక్క క్రమం అంతా కూడా రాసి ఉంటుంది సరస్వతి అష్టోత్రంలో, చూస్తే మీకే ఆశ్చర్యం వస్తుంది. అలా చండీ సప్తశతి, దసరా, నవరాత్రి వాటి యొక్క విధానం అంతా కూడా మనం శోధన చేస్తే అందులో ఈ యొక్క మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపంగా జగన్మాత మొత్తం అంతా కూడా సృష్టి స్థితి లయలం చేస్తూ రాక్షస సంహారం చేస్తూ మనకి అనుగ్రహాన్ని ఇచ్చినట్టుగా కనబడుతుంది. అక్కడ భేదం లేదయా అనేటువంటి రూపం. ఆ ధోరణిలో సరస్వతీ వారి దేవాలయం దగ్గరలో లేకపోయినప్పటికీ కూడా ఇవాళ దగ్గరలో ఉండే అమ్మవారినే సరస్వతీ అలంకారంగా భావించి సరస్వతీ అష్టోత్రంతో పూజ చేసి మనం చేయాలి. దూరాల్లో ఉన్నాం, ఎక్కడో అరబ్ కంట్రీస్ లో ఉన్నాం, మేము ఉన్నతోటి అసలు దేవాలయాలు లేవు, మాకు పూజ చేసుకోవాలని కోరిక ఉంది. ఏం చేయాలంటే మీ పూజా మందిరంలోనే పుస్తక రూపంలో కానీ ఉన్నటువంటి విగ్రహ రూపంలో కానీ సరస్వతీ అష్టోత్రం చెప్పి చక్కగా జగన్మాతను అర్చన చేయండి. మల్లెలు దొరకపోతే అక్షంతలతోనే అర్చన చేయండి. అర్చన చేయడమే ప్రధానం ఇక్కడ అయింది. తర్వాత రథసప్తమి 1 ఫిబ్రవరి 1 భారతీయ సంస్కృతిలో చాలా విశేషమైనటువంటి స్థానం సూర్యభగవానుడికి. ఉపనయన అర్హత ఉన్న వాళ్ళు మంత్రంతో అక్కడ సంధ్యావందనాది ప్రక్రియ నిత్యంలో చేయమని, సూర్య ఆరాధన చేయకుండా జీవితాన్ని గడపద్దని చెప్పేసి కొన్ని నియమాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనకు అందించారు. ఆ లక్ష్యాలని పెట్టుకుని ముందుకు వెళ్తే అభివృద్ధి పదంలో వెళ్లే అవకాశం వస్తుంది. ఆ తదుపరి ఒకవేళ ఉపనయనం అర్హత లేని వాళ్ళు అమంత్రకంగా అయినా సరే ఆ యొక్క ఉభయ సంధ్యల్లోనూ సూర్య ఆరాధన చేయాలి. సూర్యుని ఉద్దేశించి కాసిన నీళ్ళట ఇవ్వాలి. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాహ ప్రేరయత్య భర్గతత్వరణ్యం ఉపాస్మహే. ఆ సవితుడు సూర్యనారాయణ స్వరూపాన్ని మనం ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదైనా సరే మంత్రకంగా కానీ అమంత్రకంగా కానీ ఉభయ సంధ్యల్లోనూ అర్చిస్తే ఐశ్వర్యప్రదం, అన్ని విధాల కోరికలు తీరుతాయి, సర్వత్రా విజయం లభిస్తుంది. ఆ సూర్యనారాయణ మూర్తికి బాగా ప్రీతికరమైన మాఘమాసం. ఆ మాఘమాసంలో కూడా ఆదివారాలు, ప్రతి ఆదివారం 55 ఉన్నటువంటి 52 ఆదివారాలు విశేషం, మాఘపాదివారాలు ఇంకా విశేషం. ఇక్కడ రథసప్తమి నాడు చాలా విశేషమైనటువంటి ప్రక్రియ ప్రాంతీయ ఆచారాలతో నడుస్తూ ఉంటుంది. వెనకాల జరిగిపోయిన ధనుర్మాసంలో గొబ్బిళ్ళు పెట్టారు కదండి, ఆ గొబ్బిళ్ళు ఆవు పేడతో గొబ్బిళ్ళు పెట్టినటువంటి వాటి పిడకలు చేయడం, ఒకవేళ కుదరకపోతే ఆవు పేడ పిడకలు
తెచ్చుకోవడం పెట్టకపోయి ఉంటే ఆ ఆవు పేడ పిడకలను తీసుకొచ్చి స్వామివారిని ఉద్దేశించి చక్కటి ఇత్తడి గిన్నెలో మరి దానికి పాలదు బియ్యం కలిపి పెట్టి పొయ్యి మీద అంటే ఆ పిడకలను అంటించి ఆ అదే పొయ్యిగా తయారు చేసి చిక్కుడు ఆకులు ఆ చిక్కుడు ఆకులతో స్వామివారికి రథంగా తయారు చేస్తారు. చిక్కుడు కాయలు చిక్కుడు ఆకులతో ఆ తదుపరి మరి ఆ స్వామివారి ఎదురుకుండా కూర్చుని ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం ఇంకా కుదిరితే అరుణం సౌరం పారాయణ బ్రాహ్మణము కథ వినిపించుకుంటూ పొంగలి ఉడికేదాకా కూడా ప్రత్యక్షంలో ఓపెన్ ఎయిర్ లో స్వామివారిని ఉద్దేశించి స్వామివారిని చూస్తుంది. కానీ ప్రత్యక్ష నారాయణ స్వరూపం ఎదురుకుండా కనబడుతున్నాడు ఆయన. మిగతా దేవతా స్వరూపాలు ప్రతిమ రూపంలో ఉంటాయి, నారాయణుడు గోళ రూపంలో ఎదురుకుండా ఉన్నాడు. అంటే ఇలాంటి గోళాలు చాలా ఉన్నాయి కదా, అందరూ సూర్య భగవానులు అందరూ దేవతలు అంటే వీళ్ళందరికీ కూడా ఉద్దేశించి అధిష్టాన దేవతగా పైన ఒక ఆయన ఉన్నాడు, ఆ సూర్యనారాయణ మూర్తి. ఆయన అంశాలుగా ఇక్కడ గోళ రూపంలో ఖగోళంలో తిరుగుతున్నారు, వాళ్ళు ప్రత్యక్షంగా కనబడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఓపెన్ ఎయిర్ లోనే ఒక భాండం పెట్టి పొంగలి వండి ఆ పొంగలితో మరి స్వామివారికి ఆ చిక్కుడు కాయలతోనే రథంగా చేస్తారు, దాని మీద ఆకులు పెడతారు, ఆ ఆకులు మీద ఈ పొంగలి పూర్తయిన తర్వాత పెట్టి స్వామివారికి నిలం చేసి అది ప్రసాదం తీసుకుంటారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ఉడుకుతున్నటువంటి పొంగలిలో అందరూ బియ్యం వేసి స్వామివారికి నమస్కారం చేసి అక్కడ కూర్చొని సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తూ తోచిన విధంగా ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అష్టోత్రం ఆదిత్య హృదయం ఇవన్నీ కూడా పారాయణ చేస్తూ మరి రథసప్తమి వ్రతాన్ని చేయడం అనేది అలవాటు ఉంది. ప్రాతకాలంలో స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులు భుజం మీద నెత్తి మీద పెట్టుకుని స్నానం చేయడం, నదికి వెళితే కూడా అట్లాగే స్నానం చేయడం, అట్లా మూడు సార్లు మునుగుతారు. ఇది తెల్ల జిల్లేడు ఆకులు మాత్రమే తీసుకుని చేయాలి. ఇది ప్రాచీనంగా నడిచింది. అంతకి కూడా కొందరు రేగిపళ్ళు కూడా పెట్టుకుని స్నానం చేస్తారు. జిల్లేడు ఆకులు రేగిపళ్ళు నెత్తి మీద పెట్టుకుని స్నానం చేయడం అనేది తద్వారా ఆయుర్వృద్ధి అలాగే ఆరోగ్య సిద్ధి చేకూరుతాయని చెప్పి సూర్యనారాయణమూర్తి అనుగ్రహించాడా, ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, సర్వత్రా విజయాన్ని ఇస్తాడు. మీకు గతంలో కూడా చెప్పాను, పురాణాల్లో వెతికే రాములు వారికి విజయాన్ని సందర్భంలో ఆదిత్య హృదయం ఉత్పత్తి అయింది. మరి అక్షయ పాత్ర లభించిన ధర్మరాజుకి సూర్యనారాయణమూర్తిని ఉద్దేశించి ఆరాధించడం మూలంగా ఇలా ఎన్నో కథలు ఉన్నాయి సూర్యనారాయణమూర్తి యొక్క సంబంధించిన కథల్లో. కాబట్టి అందుకోసమే మనకి లోటు లేని జీవితం గడపాలి, ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవనం వెళ్ళాలి అంటే కనుక సూర్యనారాయణమూర్తిని నియమానుసారంగా నిత్యం అర్చిస్తే కనుక జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది అనేది మన ప్రాచీన భారతీయ సంస్కృతిలోని ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దాన్ని అదే విధంగా కనుక మనం పాటిస్తే అన్ని విధాలా మనకి సుఖశాంతులు ఏర్పడే అవకాశం వస్తుంది. కాబట్టి నియమ నిబద్ధతతో చక్కటి లక్ష్యంతో సూర్యనారాయణమూర్తిని అర్చించడం అనేది ప్రధాన ఉద్దేశంగా పెట్టుకుని అందులో ముఖ్యమైనటువంటి రథసప్తమి నాడు తప్పనిసరిగా పొంగలి వండి నివేద్యం పెట్టి ప్రత్యక్షంలోనే వండి నివేద్యం పెట్టడం అనేది ఒక అలవాటుగా మన వాళ్ళు ఏర్పడతారు. ఆ వండిన పొంగలి గిన్నె కూడా స్వయంగా ఇంట్లో వాళ్ళే తోమాలి, తప్పితే పని వాళ్ళకి ఇవ్వకూడదు అనేది కూడా ఒక నియమం ఉంది. దేవతా సామాగ్రి ఇప్పుడు కూడా పని వాళ్ళ చేత కడిగించకూడదు. అందులో భాగంగా ఇవాళ రోజున ఈ యొక్క పొంగలి ఉండిన గిన్నె పొరపాటును కూడా పని వాళ్ళకి ఇచ్చి తోమించకూడదు అనేది కఠినమైన నియమం. ఇక్కడ ఐశ్వర్య ప్రధానం కాదు, ఉన్న ఐశ్వర్యంతో రాజసం ప్రదర్శించకుండా మనం చేయాల్సిన పని మనం చేయాలి అనేది ముఖ్యమైన ఉద్దేశంగా మన వాళ్ళు ఏర్పడిస్తారు. ఇప్పుడు మనం ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం రీత్యా 12 రాశుల యొక్క గోచార ఫలితాలని తెలుసుకుందాం. మేషరాశి, మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా మరి అష్టమ కుజుడు యొక్క సంచారం కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేదిగా ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క ప్రభావం చాలా అద్భుతమైనటువంటి అనుకూలంగా ఉంది. అందువలన అన్ని విధాలు కూడా మంచి జీవితం గడుపుతారు, మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. 29, 30, 31 తారీఖుల్లో వీలైనంత వరకు దూర ప్రాంత ప్రయాణాలు ఏమీ పెట్టుకోవద్దు. ఆ మూడు రోజుల్లో ప్రయాణ విఘాతాలు వచ్చే అవకాశం వస్తుంది. ఏదైనా పనిముట్ల వాడకంలో కూడా చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం వస్తుంది. ఆ తదుపరి ఏదైనా మన వాహనాలు కూడా రిపేర్లు ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. ఇక్కడ ఈ వారం రోజులు కూడా కొంచెం డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సానుకూల స్థితి మీకు బాగా, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలకు దగ్గరవుతారు. ఇంకొకటి ఏమిటంటే ప్రతి పనిలోనూ కూడా నేను విజయాన్ని సాధించగలను, అన్ని పనులు కూడా సానుకూలం చేసుకోగలను అనేటువంటి ధీమా ఈ వారంలో ఏర్పడుతుంది. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ వారం రోజులు కూడా మీరు సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా వెంటనే మీరు పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం, గతంలో ఏదైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించుకునే తీరుగా ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా కృషి చేయడం, అలాగే మరి ఇప్పుడు రాబోయే కాలంలో ఏదైనా కొత్త ప్రణాళికలు చేయాలంటే వాటికి సంబంధించినటువంటి ఫౌండేషన్ మొత్తం అంతా కూడా ఇప్పుడే ఎవరి సహకారంతో పూర్తి చేయాలంటే వాటిని ఇప్పుడే పూర్తి చేసుకోవడం, ఇలాగా మీరు కొంచెం కృషి ఎక్కువ చేయాలి. కారణం ఏంటంటే గ్రహస్థితి బాగుంది, క్రమంగా ఒక్కొక్క గ్రహమే ప్రారంభంలో శుక్రుడు, తర్వాత వెంటనే బుధుడు, తర్వాత రవి ఒక్కొక్కళ్ళే 1x1 వేన్లో సంచారానికి వస్తారు. అప్పుడు కొంచెం లేట్ అయ్యే అవకాశం వస్తుంది. దీంతో ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొత్త ప్రణాళికలు చేయాలన్నా, ఏదైనా కొత్తగా మార్పులు తీసుకోవాలన్నా మేషరాశి వాళ్ళు ఇప్పుడే ప్రయత్నం చేయాలి. గ్రహస్థితి బహు అనుకూలంగా ఉందండి. ఈ అనుకూల స్థితిని దృష్టిలో పెట్టుకుని మేషరాశి వాళ్ళ కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేసుకోవడానికి, గత సమస్యల్ని సెటిల్మెంట్ ధోరణిలో పూర్తి చేసుకోవడానికి ఈ వారం రోజులు కూడా ఎంత ఎక్కువ ఇండస్ట్రీ చేస్తే అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నింటినీ కూడా ఈ వారంలో చాలా తెలివిగా కనుక మీరు ప్రయత్నం చేస్తే అన్ని విషయాల్లోనూ కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అందువలన సమయాన్ని వృధా చేసుకోవద్దని, మీకు ఇంకా సక్సెస్ రేట్ పెరగాలి అంటే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున మనం రాబోయే వారం రోజుల యొక్క గ్రహచారాన్ని శోధిస్తే అన్ని ఫలితాలు కూడా కొంచెం సమస్యాత్మకంగా శ్రమయుక్తంగా ఉండే అవకాశం ఉంటుంది. సప్తమంలో కుజుడు సహజంగా ఆయన ఏదో ఆరోగ్యానికి ఇబ్బంది ఉందేమో అనేటువంటి భావన సృష్టిస్తూ ఉంటాడు మాటిమాటికి. ఇక్కడ ప్రధానంగా రవి కూడా నవమంలో ఉన్నారు, ఆయన తెలియని కలహాన్ని సృష్టించే అవకాశం వస్తుంది. అలాగే మనం ఏదైనా శుభ సంబంధంగా ప్రయత్నాలు చేస్తే వాటిలో ఆటంకాలు అవరోధాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. డబ్బు మన దగ్గర తెలియకుండానే తగ్గిపోయే లక్షణాలు తీసుకొస్తూ ఉంటాడు ఆయన. మన దగ్గర ఏవో ఈ వారం లక్ష రూపాయలు ఉన్నాయి, కొన్ని కొన్ని ప్రాజెక్టులు చేద్దాంలేని ప్లాన్ చేస్తే మనకు తెలియకుండానే వాటిలోంచి వేరే వేరే ఖర్చులకి డబ్బులు వెళ్ళిపోయే అవకాశం వస్తూ ఉంటుంది. అష్టమ గురువు కదా దీని తోడు, ఏమండి మొత్తం మీద ఏమైనా అనుకూలించే గ్రహాలు ఉన్నాయా అనేటువంటి భయం ఒకటి కలిగి ప్రశ్నించే అవకాశం వస్తుంది. ఏమండి నాకు అన్ని అడ్డంగా చెప్తున్నారు, మీరు ఏదైనా గ్రహాలు నాకు అనుకూలించే గ్రహాలు ఉన్నాయా అని అడుగుతారేమో. ఇక్కడ అష్టమశని వెళ్ళిపోయిన కారణంగా కొంత మంచి మార్పు వస్తుంది. ఆ నవమశని ఒక్కోసారి లాభాన్ని ఇస్తాడు, ఒక్కోసారి చికాకు ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా కుటుంబంలో భార్య పిల్లలతో వాళ్ళకి ఆరోగ్య సమస్య కానీ, సెటిల్మెంట్, విద్య, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు, వీటికి సంబంధించిన చికాకులు కానీ ఈ వారంలో కొంచెం వెంబడించే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో, వ్యాపారంలో ప్రతి పని కూడా మీరు స్వయంగా చూసుకోవాలి. అధికారుల నుంచి ఒత్తిడి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది ఏంటంటే నాకేమన్నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుందేమో అనేటువంటి ధోరణిలో మీరు ప్రత్యేకం దృష్టి పెట్టి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఏమైనా ప్రిపేర్ అవుతున్నాయేమో అనేటువంటి దాని మీద ప్రత్యేకంగా ఒక దృష్టి పెట్టి ఉండాల్సిన అవసరం కొద్ది కాలం పాటు ఉంది. ఇంకా ఇక్కడ నుంచి మీరు కనుక ఈ వృషభ రాశి వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్ మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించి అబ్జర్వ్ చేసుకోకుండా వెళ్ళకపోతే మీకు అనుకూలం లేని స్థితికి ఎక్కడికైనా సరే రాబోయే కాలంలో, ఈ వారమనే కాదు రాబోయే కొద్ది కాలంలో ఎటైనా సరే మీకు పనికిరాని, కుదరని, పొంతన లేని ప్రదేశానికి ట్రాన్స్ఫర్ ఇచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పేసి ప్రత్యేకంగా వృషభ రాశి వాళ్ళు సూచిస్తున్నాం. ఈ వృషభ రాశి వాళ్ళు రోజు కూడా నవగ్రహ పూజ ఇంట్లో చేసుకోవడం, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం, అవకాశం ఉంటే నవగ్రహ ఆలయం ఎక్కడుంటే అక్కడ వెళ్లి రోజు కూడా ప్రదక్షిణాలు చేయడం, గోపూజ చేయడం వల్ల కొన్ని సమస్యలు తీరే అవకాశం వస్తుంది. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం మీ వెనకాలే ఉండే అవకాశం ఉంటుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు గానీ, స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు గానీ, రుణ సంబంధమైన వ్యవహారాల్లో గానీ మోసపూరితమైన వాతావరణం దగ్గరకు రాకుండా బహు జాగ్రత్తలు పాటించమని చెప్పేసి సూచన చేస్తున్నాం. మిథున రాశి ఒక చక్కటి విశ్లేషణాత్మకమైనటువంటి మానసిక వ్యవస్థని మీరు ప్రత్యేకం సొంతం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏ పని చేసినా ఇది నా పరిధిలోదా కాదా, నేను చేయొచ్చా చేయకూడదా, చేస్తే అనుకూలిస్తుందా ప్రతికూలిస్తుందా, ఇట్లాంటి ధోరణి మీకు లేకుండా కనుక ఏ పని ప్రారంభం చేసినా అది సమస్య అయ్యే అవకాశం ఉంది. ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కారణం మీ పనులు మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రాకృత ధర్మం ఇది ఈ పని చేయాలి, ఇప్పుడు ఇది నా పనిలోది, నా పరిధిలోది, నేను చేయగలిగింది, నేను చేయాల్సిన అవసరం ఉంది, ఇట్లాంటి విశ్లేషణ కనుక లేకపోతే చేయకూడని పనులు చేసే అవకాశం వస్తుంది. చేయాల్సిన పనులు చేయకుండా ఉండే అవకాశం వస్తుంది. ఈ విధంగా సమస్యల్ని బాగా కొని తెచ్చుకునే అవకాశం వస్తుంది. దాంతో మీరు ఎన్నో సమస్యలకు దగ్గరే అవకాశం వస్తుంది. మీ భవిష్యత్తును మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి పనిలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా తలదూర్చకుండా ఉండాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. ఎంత అవకాశం కుదిరితే అంత ప్రశాంత చిత్తంతో మెలగడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువగా లాభాలు రావాలి కోరుకోవద్దు. మీకు ప్రస్తుతం అష్టమ రవి, అష్టమ శని కలహాలు తీసుకొస్తారు, విభేదాలు తీసుకొస్తారు, మీ చేత చేయకుండా పనులు చేయిస్తారు, చేయాల్సిన పనులు చేయనీరు. ఉద్యోగం అవ్వచ్చు, కుటుంబ పని అవ్వచ్చు, కుటుంబంలో వాళ్ళు ఏదో అడుగుతారు అవసరాలు, మీరు వారికి సమయానికి తీర్చలేకపోతారు. ఉద్యోగంలో ఆ అధికారులు మీకేదో ఆర్డర్ వేస్తారు, వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారంగా వాళ్ళు పనులు పూర్తి చేయలేకపోతారు. అక్కర్లేని టైం టేబుల్ మీ టైం టేబుల్లో మధ్యలో జాయిన్ అయిపోతాయి అక్కర్లేని ప్రోగ్రామ్స్. వాటి మూలంగా ప్రాకృతిక ధర్మానికి సంబంధించిన పనులన్నీ పాడైపోయే అవకాశం వస్తుంది. సహజత్వానికి విభిన్నంగా మీ ఆలోచనలు నడిచే అవకాశం వస్తుంది. మనం ఏమిటి, మనం చేయాల్సిన పనులు ఏమిటి అనేటువంటి భావన పూర్తిగా కోల్పోయే పరిస్థితి వస్తుంది. నిజంగా చెప్పాలంటే మీరు కూర్చున్న కొమ్మ మీరు నరుక్కునే స్థితిగానే గత కొద్ది కాలంగా మీకు గ్రహచారం నడిచింది. ఆ గ్రహచారమే మీకు చాలా నష్టాలని గత సంవత్సరం అంతా కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇంకా అటువంటి గ్రహచారం పూర్తిగా పోలే. కాబట్టి మీరు జాగ్రత్తలు దిక్కుగా పాటించాల్సిందే. ఏడవ ఇంట్లో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావం చాలా మటుకు సమస్యల్ని కొంతవరకు పరిష్కరించాలి, కానీ ఆ గురువుకి రాహుకేతుల యొక్క సంయోగం ఏర్పడిపోయింది. జుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఆ ధైర్యం చెడు ఆలోచించే గ్రహాల యొక్క సంఖ్య పెరిగిపోయినప్పుడు ఇటువంటి సమయంలో ఆ కుజుల యొక్క అనుకూలం కూడా తప్పే. మీకు దేనికి కూడా చెడు పని చేస్తావా, మంచి పని చేస్తావా అనేటువంటి అనాలోచనతో ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు కూడా పెరుగుతాయి. శుక్రుడు యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది, గురువు యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది. ఈ వారాంతంలో
బుధుడు కూడా భాగ్యంలోకి మారిపోతున్నాడు. తర్వాత కొంతవరకు మంచి మార్పులు ప్రారంభమయ్యే అవకాశం వస్తుంది. ఏదేమైనా ఈ వారంలో మీరు జాగ్రత్తలు కనుక సరిగా తీసుకోకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మీరు కూడా నిత్యం నవగ్రహ పూజ, నవగ్రహ స్తోత్ర పారాయణ, గోపూజ, లక్ష్మీనారాయణ పూజ కూడా చేసుకుని బయటకు వెళ్ళడం చాలా అవసరం. ఇంకా కుదిరితే రోజు తెల్లటి వస్త్రాలు ధరించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా కొంచెం మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశం వస్తుంది. లేకపోతే తెల్లటి వస్తువు ఏదైనా దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయండి. దాని ప్రభావం మీకు కొంచెం మంచి మార్పుల్ని ఇచ్చే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రస్తుతం గోచారంలో చాలా విచిత్రమైన స్థితి నెలకొని ఉంది. ధైర్యంతో ప్రతి పనిని మీరు పూర్తి చేయడానికి వెళ్ళడానికి అవకాశం లేదు, అలానే ఖాళీగా ఉండడానికి వీలేదు. సప్తమంలో శని ప్రారంభమయ్యే ఆయన పనులు ఆలస్యం చేయించే అవకాశం ఉంది. వేయంలో ఉన్నటువంటి రాహు మానసిక ఆందోళన బాగా ఇచ్చే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రధానంగా గతం నుంచి వాతము, రక్తము, నరములు, కళ్ళు, వాతం, రక్తం, నరాలు, కళ్ళు వీటికి సంబంధించినటువంటి ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇప్పుడు రాబోయే కాలంలో సమస్యలు పెరగకుండా ఉండడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ శుక్రుడితో ప్రతిబంధకాలు లేవు. అయితే ఇక్కడ ఈ యొక్క గురువు షష్ఠ స్థితి, శని సప్తమ స్థితి ప్రభావంగా మీరు ప్రతి చోట పని ఆలస్యం చేస్తారు. ఎవరికి కూడా మీ ద్వారా జరగాల్సిన పనులు సాటిస్ఫాక్షన్తో సమయపాలనతో జరిగే అవకాశం ఉండదు. వాటి ప్రభావం చేత చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. అవి మీకు భవిష్యత్తుకి ఇబ్బందిని సృష్టించే అవకాశం వస్తుంది. అది ఇవాళే కాకుండా భవిష్యత్తులో కూడా మిమ్మల్ని సమస్యకి దగ్గర చేర్చే అవకాశం వస్తుంది. ఇవి దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన జాగ్రత్తలతో సంచారం చేయమని చెప్పేసి ఒక సూచన చేస్తున్నాను. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా లాభం రాకపోతే రాకపోయింది కానీ నష్టాలు రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తతో మీరు శోధన చేసి మనం చేయొచ్చా చేయకూడదా అనేటువంటి దృష్టితో ముందుకు వెళ్లాల్సిన అవసరం బాగా ఉందని చెప్పేసి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా కొత్తగా ఇప్పుడు సమస్యాత్మకమైన కాలం ప్రారంభం అవుతోంది. ఏ పని చేస్తే ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియని పరిస్థితిగా కూడా కొన్ని అయోమయ స్థితిలో కర్కాటక రాశి వాళ్ళ యొక్క గ్రహచారం భవిష్యత్తులో రాబోయే కాలం నడవబోతోంది. గురువు షష్ఠం, వేయంలో రాహువు, సప్తమంలో శని వీళ్ళందరూ కూడా అడుగు ముందుకు వేయనీయకుండా వెనక్కి లాగేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి పంచమంలో ఉన్నటువంటి కుజుడు కూడా అకాలంలో భోజనం చేయవలసిన అవసరం. అంత మెటీరియల్ రెడీగా ఉండి పళ్ళెంలో సిద్ధంగా వడ్డించినప్పటికీ కూడా ఏదో ఫోన్ కాల్ రావడమో, అనుకోని వ్యక్తి రావడమో, ఆ విధంగా ఆలస్యం వస్తుంది. చివరికి అన్న వస్త్రాలు కూడా సమయ పాలనతో లేకుండా ఉంటుంది. ఈ సమయ పాలన లేకపోవడం, మానసిక అశాంతి ఎక్కువ అవడం అనే దాని ప్రభావం చేత ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాన్ని బాగా పొందే అవకాశం వస్తున్న విషయాన్ని గమనించుకోవాలి. వీళ్ళు నిత్యం ఇక్కడి నుంచి ప్రారంభం చేసి గోచార ఫలితాలు విన్నా వినకపోయినా సరే రామనామం చెప్తూ ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం వలన చాలా మటుకు సమస్యలన్నీ కూడా దూరమయ్యే అవకాశం వస్తుంది. కొంత లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. తద్వారా సుఖశాంతులు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కూడా, డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ మోసపూరితమైన వాతావరణం దగ్గర రాకుండా ఉండడానికి, చాలా యాక్టివ్గా ఉండడానికి ముందుకు వెళ్ళండి. మరొక ముఖ్య సూచన ఏంటంటే ప్రాతకాలంలో ఎంత త్వరగా మీ కార్యక్రమాలు పూర్తి చేసి తొందరగా బయటికి వెళ్ళిపోయి బయట సొసైటీలో తిరగడానికి అలవాటు పడండి. తద్వారా కొన్ని సమస్యలు కూడా పరిష్కరింపబడే అవకాశం వస్తుంది. సింహరాశి, చక్కటి ఆలోచన శక్తి, ప్రణాళికాబద్ధమైన జీవన శైలి, ఎప్పుడు ఏ విధంగా మెలగాలి, ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలి, ఏ పని ఎప్పుడు చేయాలి అనేటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి దృష్టి సింహరాశి వాళ్ళకి ఈ వారంలో సొంతం. చాలా అద్భుతమైన కాలం. ఇలాంటి సందర్భంలో సింహరాశి వాళ్ళు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇలాంటి గ్రహచారం దొరకడమే పెద్ద యోగం. సహజంగా కుజుడు యొక్క సంచారం కానీ శుక్రుడు యొక్క సంచారం కానీ చూస్తే బాగాలేదని చెప్పాలి. కానీ మిగతా గ్రహాలు ఉన్నాయి కదా, ఒరే అబ్బాయి, నువ్వు ప్రయత్నం ప్రారంభం చేయి, స్విచ్ వేస్తే వెంటనే యంత్రం పని ఎట్లా ప్రారంభం చేస్తున్నావు అలాగే నీకు ఫలితాన్ని ఇస్తాను అన్నట్టుగా వాళ్ళు సింహరాశి వాళ్ళకి మిగతా గ్రహాలని కూడా అట్లా తోడ్పాటుగా ఉన్నాయి. ఎప్పుడు కూడా 9 గ్రహాలు యోగించే స్థానంలో ఉండవు. ఎక్కువ గ్రహాల యొక్క సంచార యోగాన్నే మనం పరిధిలో తీసుకుంటే వాటిని బట్టి ఫలితాంశాల్లో మనం సానుకూల స్థితిని చెప్పచ్చు. అందులో భాగంగా మరి మీ యొక్క స్వబుద్ధి చేత మీరు కనుక ప్రణాళికలు చేస్తే, పనులు చేస్తే అవన్నీ కూడా విజయాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది. అలాగే మరి ఎక్కువ గ్రహాలు అటు మేషరాశికి ఇటు సింహరాశి కూడా ఈ వారంలో బహు అనుకూలమైన స్థితిలో ఉన్నాయి. వీటిని మనం సద్వినియోగం చేసుకోవాలి, సానుకూలం చేసుకోవాలి అంటే కనుక ఒకటే మార్గం ఏమిటంటే ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని వదిలిపెట్టకుండా ముందుకు వెళ్ళడం అనేది అవసరం. ఇలాంటి గ్రహచారం నడుస్తున్నప్పుడు సమయాన్ని వృధా చేసుకోకూడదు. విద్యార్థులకు విద్యాయోగం బాగుంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి సానుకూల వార్తలు, శుభవార్తలు కనబడతాయి. శుభకార్య ప్రయత్నాల్లో మంచి వార్తలు కనబడతాయి. పుణ్యకార్య ప్రయత్నాలు, గురువులను దర్శించుకోవడం, అలాగే పుణ్యక్షేత్ర సందర్శన, అలాగే దూర ప్రాంత సందర్శన, ఇవన్నీ కూడా
మీకు చాలా అద్భుతంగా అనుకూలించేటువంటి గ్రహస్థితితో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆరోగ్యంగా కూడా ఈ వారంలో సమస్యలన్నీ కూడా తీర్పయ్యే అవకాశం వస్తుంది. మీరు ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నం సానుకూలం అవుతుంది. అటు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి మంచి సలహాలు సూచనలు ఎలా చేస్తే పని అవుతుంది అనేటువంటి అంశాల్లో మంచి తోడ్పాటు ఏర్పడుతుంది. అలాగే మరి ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో అలాగే రుణ సంబంధమైనటువంటి ప్రతిబంధకాలు ఉన్న విషయాల్లో ఏదైనా ఇతర సమస్యల్లో ఈ వారంలో సెటిల్మెంట్ చేసేసిన ఈ యొక్క సమస్యలు తీర్చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఉంటే వాళ్ళకు కూడా ఈ వారంలో సింహరాశి వాళ్ళకి సమయం అనుకూలంగా ఉంది. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చాలా వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పుణ్యకార్యాల్లో పాల్గొనడానికి వీలుగా ప్రణాళికలు చేస్తారు. అందరితో కలిసి చక్కగా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఒకటి కాదు అన్ని కోణాల్లో కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. ఆ శుక్రకుజుడు అనుకూలం తక్కువ ఉంది అనుకున్నాం కదా, ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య అష్టోత్రం లక్ష్మీ అష్టోత్రంతో చక్కగా తెలుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు పుష్పాలు వినియోగించి అర్చన చేసుకుని బయటకు వెళ్ళండి. వాటితో మీకు శాంత స్వభావం ఏర్పడే అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్తువు ఏదైనా దగ్గర పెట్టుకుని పెన్ను కానీ జీవురుమాలు కానీ పెట్టుకుని బయటకు వెళ్తూ ఉండండి. మీ యొక్క ఆ కుజుడి యొక్క సంచార ప్రభావం కూడా అనుకూలం సిద్ధించే అవకాశం ఉంది. కుజుడికి ఎరుపు రంగు కదా ప్రధానం, దాంతో కూడా మంచి ఫలితాలు పొందుకునే అవకాశం వస్తుంది. కన్యారాశి, ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారంలో గతం కంటే కూడా భవిష్యత్తు మీద ఆశ జనించేటువంటి ఫలితాలు ప్రారంభమవుతాయి. అర్ధాష్టమ శని ఆయన పంచమంలోకి మారాడు కదా, అనుకూల స్థితిని పెంచుతాడు ఆయన. అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి మరొక ముఖ్య యోగం ఏమిటి అంటే ఈ వారంలో దశమంలో రాహు కూడా ఇబ్బంది పెట్టే గ్రహం కాదు. దశమరాహు సాధారణంగా మానసికంగా ప్రశాంతనిస్తాడు. తృతీయంలో కుజుడు ధైర్యయుక్తమైన బుద్ధినిస్తాడు. అలా అని తొందరపడి ఎట్లా పడితే అట్లాగా ఏ పని పడితే అట్లాగా చేయడానికి సిద్ధం అవ్వద్దు అని చెప్పి ప్రత్యేకం చూస్తున్నాం. ఏమండి మళ్ళీ అదేమిటి వెనకలాగుతున్నారు అంటారేమో, షష్ఠ శుక్రుడు సరైనటువంటి గ్రహం కాదు. పంచమంలో శని లాభం కాదు నష్టం కాదు. పంచమ రవి ప్రధానంగా స్నేహితుల ద్వారా కొన్ని తెలియని పొరపాట్ల ద్వారా మీకు ఇబ్బందులు క్రియేట్ చేసే గ్రహం. అలాగే మరి ఈ యొక్క బుధుడు కూడా పంచమంలో ఉండి కలహాలు తీసుకొచ్చే లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇందులో అనుకూలించే గ్రహాల యొక్క స్థాయి కంటే కూడా ప్రతికూలించే స్థాయి గ్రహాలు కూడా అట్లాగే పక్కనే ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో సంచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు పరిగెత్తడానికి అవకాశం లేదు. ఎవరి వ్యవహారాల్లో పడితే వాళ్ళ వ్యవహారాల్లో తలదోచడానికి అవకాశం లేదు. కోపావేశాలతో ముందుకు వెళ్ళడానికి లేదు. శాంత చిత్తంతో ప్రశాంతంగా ప్రతి పనిని ఆలోచించి నేనేం చేయాలి, నాకున్న సమస్యలు ఏమిటి, నాకున్న ఉద్యోగ సమస్యలు ఏమిటి, కుటుంబ సమస్యలు ఏమిటి, ఆర్థిక సమస్యలు ఏమిటి. గతంలో పాపం 2 సంవత్సరాలుగా కన్యారాశి వాళ్ళు ఎక్కడా కలిసి వచ్చిన సందర్భాలు లేవు. అందరూ కూడా ఏదో రకంగా ఆర్థికంగానో కుటుంబపరంగానో ఆరోగ్యపరంగానో ఏదో రకంగా కన్యారాశి వాళ్ళు ఇబ్బంది పడుతూనే వచ్చారు. మానసిక స్థితిలోనో ఎక్కడో చోట వీటినంటినీ కూడా ఓవర్లుక్ చేయాలి, ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళాలి. ఏమిటి మార్గం అంటే కేవలం ప్రశాంత చిత్తమే ప్రధానమైన ఆయుధం. ఇప్పుడు కొంచెం మంచి మార్పులతో ఉన్నటువంటి గ్రహచారం వచ్చింది. ఇక్కడ అనుకూల స్థితి పొందడానికి వీలుగా జాగ్రత్తతో ప్రయత్నాలు స్టార్ట్ చేయాలి. అందులో భాగంగా దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లోనే ఎక్కువగా మీకు ప్రాకృత ధర్మానికి తగ్గట్టుగా దృష్టిని కేంద్రీకరించి కొత్త వ్యాపకాలు, కొత్త వ్యవహారాలు, అనవసరమైనటువంటి ప్రయోగాలు ఇవన్నీ వదిలేసేసి మొండి ధైర్యంతో ముందుకు వెళ్ళడం కూడా మానేసేసి శాంత చిత్తంతో కనుక ఆలోచిస్తూ ముందుకు వెళ్తే సమస్యల్ని తొలగించుకుంటూ కార్యాన్ని లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్లి చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. శుక్రుడికి అమ్మవారి ఆరాధన ప్రీతి, అందుకోసం చెప్పేసి చక్కగా ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో జగదమ్మని లక్ష్మీ అష్టోత్రంతో ప్రకృతి వికృతం విద్యాం సర్వభూత హితప్రదాం ఆ లక్ష్మీ అష్టోత్రంతో అర్చన చేయండి. తదుపరి అవకాశం కుదిరితే కనుక మీరు నిత్యం గోపూజ, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా అష్టోత్రం పారాయణ చేయడం మూలంగా ఇంకా కొంచెం వేగవంతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. తులారాశి, భూతమైనటువంటి గ్రహచారం. ఏమండి అర్ధాష్టమ శని ప్రారంభమైంది కదా, ప్రారంభమైంది. అయితే ఇక్కడ అర్ధాష్టమ శని ప్రారంభమైన శుక్ర సంచారం చాలా అనుకూలంగా ఉంది. వర్కర్స్ మీకు బాగా అనుకూలిస్తారు. ఎప్పుడైతే వర్కర్స్ అనుకూలిస్తున్నారో ఉద్యోగంలో వ్యాపారంలో కొంచెం సమస్యలను అధిగమించే అవకాశాలు బాగా వస్తాయి. అది ప్రధానమైన యోగం ఇవాళ. రెండోది ఏంటంటే విశ్లేషణాత్మకమైనటువంటి మనస్తత్వం బాగా ఏర్పడుతుంది. ఇక్కడ ఓ పక్కన భయం పక్కనే ప్రయాణం చేస్తూనే ఉంటుంది. మీ ప్రతి పనిలోనూ కూడా పొద్దున నిద్రలేచాం బాత్రూంలోకి వెళ్తూ కూడా పేస్ట్ ఉంటుందో లేదో, బ్రష్ చేసుకోవడానికి బ్రష్ ఉంటుందో లేదో అనే అనుమానం కూడా వస్తుంది. అలాంటి అనుమానాలు భయము ఆందోళన కూడా పక్కన ప్రయాణం చేస్తాయి. చేసినా చక్కగా వెంటనే తెలివిగా అన్ని అనుమానాలని ప్రక్షాళన చేసేస్తారు. కార్యక్రమాలను ఏ విధంగా చేస్తే సక్సెస్ అవుతాయి అనేటువంటి ధోరణిలో కూడా పక్కన ఆ మంచి ఆలోచన కూడా పక్కన ప్రయాణం చేస్తాయి. మంచి ఆలోచనలు ఖచ్చితంగా ఓవర్టేక్ చేస్తాయి చెడు ఆలోచనలు, దాని మూలంగా విజయాలు పొందే అవకాశం వస్తుంది. నెక్స్ట్ ఈ వారంలో ఎక్కువ కాలం చంద్రుడు కూడా బాగా అనుకూలిస్తున్నాడు. అందువల్ల మనఃప్రవృత్తి చాలా అనుకూలంగా ఉంటుంది. తులారాశి వాళ్ళకి ఇక్కడ తృతీయంలో ఉన్నటువంటి కేతువు, ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు వలన ప్రతిబంధకాలు లేవు. అలాగే మరి భాగ్యంలో ఉన్నటువంటి రాహువు కేవలం ఆయన ప్రయాణ విషయాల్లో మాత్రమే ఇబ్బందిని క్రియేట్ చేస్తాడు. వెరసి ఈ వారంలో మరి మీరు ఎట్లా ఉందామనుకుంటున్నారో
అలాంటి సౌకర్యాలను క్రియేట్ చేసుకుంటూ అలాంటి మార్గాలను సృష్టించుకుంటూ శ్రమయుక్తమైనటువంటి కార్యక్రమాలను వదిలేసి సరళంగా తేలికగా ఏ పనులైతే పూర్తి చేసుకోవాలో ఆ పనులు మాత్రమే పూర్తి చేసుకుంటూ ఎవరైతే నిజంగా సహకరిస్తారో ఆ సహకరించే వ్యక్తుల యొక్క సహాయంతో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయంలో అందరికీ ఇబ్బంది ఉండదు, కానీ వాత సంబంధంగా గతం నుంచి ఇబ్బంది పడుతున్నాడు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఏవైతే ఉంటాయో, ఆ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి నరాలు ఒత్తిడి ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే, ఆ వాత సంబంధమైన అనారోగ్యం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈ వారంలో ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూల స్థితి ఉంది, ఆరోగ్య విషయంలో శ్రమను తప్పించుకుంటారు, విదేశీ నివాస ప్రయత్నాలు పూర్తవు కానీ మీరు ఇబ్బంది పడరు, అలాగే కోర్టు వ్యవహారాల్లో లాభాలు రావు కానీ మీరేమి ఇబ్బంది పడరు, రుణ సంబంధమైన ప్రతిబంధకాలే మీ ప్రాణానికి కావు. తద్వారా గత వారం కంటే కూడా ఈ వారం తులారాశి వాళ్ళకి మంచి ఫలితాలు బాగా వస్తాయి అని చెప్పడానికి అనుకూలం కుదురుతోంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ వారంలో అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ప్రాతకాలంలో తులసి దళాలతో నిత్యం లక్ష్మీ నృసింహస్వామికి అర్చన చేయండి, ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణ చేసి దుర్గా సప్తశులోకి పారాయణ చేయండి, ఇంకా మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి తృతీయంలో రవి, అలాగే మరి అక్కడ శని అనుకూలించే గ్రహాలు, ద్వితీయంలో గురువు, చతుర్థంలో శుక్రుడు కూడా అనుకూలిస్తారు. ఇంకా ఏమిటి ఈ ఫలితాలంటే, కుజుడు జన్మంలో ఉండి కొంచెం దేహం ఏదో భారంగా ఉంది, నాకేదో ఆరోగ్య సమస్యగా ఉంది ఏమో మానసిక చింతన క్రియేట్ చేస్తాడు. అష్టమరాహు ప్రభావం ఉంటుంది కదా, ఈ అష్టమరాహు కూడా ఏమీ లేకపోయినా అక్కడ నాకేదో సమస్య ఉంది అనేటువంటి భావన క్రియేట్ చేస్తాడు. ప్రధానంగా మీకు అనుకూల స్థితి మారింది. ఒక్క మాట చెప్తాను, ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు సమస్యగా ఉన్నాను, బాధగా ఉన్నాను అని భావిస్తారో వాళ్ళకి బాధలు పెరుగుతాయి. ఇది ఈ వారమే కాదు, రాబోయే కాలం కొద్ది కాలం పాటు మీరు గుర్తుపెట్టుకోండి. శనికి ఒక ముఖ్య లక్షణం ఉందండి, ఎవరైతే బద్ధకంగా ఉండకుండా, నిరుత్సాహంగా ఉండకుండా, నూతన ఉత్సాహంతో రోజు పనులు చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారో, ఆ పని నీ వల్ల అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నీ ప్రాకృత ధర్మానికి సంబంధించిన పనిని బలవంతంగా సరి చేయాల్సిందే, ఉద్యోగస్తులు ఉద్యోగం చేయాల్సిందే, వ్యాపారస్తులు వ్యాపారానికి వెళ్ళాల్సిందే, నీ కౌంటర్ సేల్ లేదు అయినా సరే వ్యాపారంగా వెళ్ళి కూర్చో, ఉద్యోగంలో అధికారులు బాగా ఒత్తిడి పెడుతున్నారు అయినా ఎదురుకుండా కూర్చో, అలాంటి లక్ష్యాన్ని ప్రదర్శించి ప్రాకృత ధర్మాన్ని విడనాడకుండా వృత్తి వ్యాపార కుటుంబ విషయాల్ని నడుపుతారో వాళ్ళకి శని సక్సెస్ రేట్ పెంచుతూ ఉంటాడు. ప్రస్తుతం శని అనుకూలించే మార్గంలో ఉన్నాడు. ఇతర గ్రహాల వంగ చూస్తే అడ్డంకులు ఉన్నాయా, అవరోధాలు ఉన్నాయా, పని చేయగలనా, పని చేయలేనా, ఇలాంటి భావనలు పెరిగే అవకాశం వస్తుంది. కానీ ఒక్క శని చూసి ఆత్మతృప్తి పొందొచ్చు, ఆ నేను విజయం సాధిస్తా, నాకు కార్య జయం ఉంది అనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళచ్చు. మిగతా అంశాల్లో చెప్పలేను కానీ కుటుంబ పరమైనటువంటి అంశాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు స్వబుద్ధి, స్వప్రయత్నం, ఇతరుల యొక్క ప్రయత్నం కాదు మీరే స్వయంగా వెళ్ళి కూర్చోవడం, అలాంటి ప్రయత్నాలు కనుక చేస్తే ఆ శని యొక్క సంచార ప్రభావం చేత రాబోయే 2-3 మాసాల్లోనే మొత్తం సమస్యలన్నీ కూడా వృత్తిపరంగా కుటుంబపరంగా సమస్యలన్నీ కూడా పటాపంచలు చేయొచ్చు. అటువంటి గొప్ప యోగం నడుస్తోంది ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి. ఎవరైతే నాకేదో సమస్య ఉంది అని భావిస్తూ ఉంటారో, అడుగు వెనక్కి వేస్తూ ఉంటారో, వాళ్ళకి ఇంకా ఒత్తిడి సమస్య పెరిగే అవకాశం. శని యొక్క ముఖ్య లక్షణం, శని యోగిస్తున్నాడు పక్కన, కానీ రాహుకేతులు మిమ్మల్ని అట్లా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. ధన సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఇప్పుడే తీర్చుకోవచ్చు. రుణ సంబంధమైన ప్రతిబంధకాలు కనుకుంటే ఎదురుకుండా కూర్చుంటే సమస్యలు కూడా పటాపంచలు అయిపోతాయి. ఎదురుకుండా కూర్చోడం అంటే ఆ రుణం ఇచ్చిన దాత ఎవడైతే ఉంటాడో వాడు ఎదురుకుండా కూర్చున్నా, అయ్యా నా పరిస్థితి ఏం చేయమంటో చెప్పండి, వాడు ఇంకా ఎదురు జబ్బులు మీ జబ్బులు డబ్బులు పెట్టి పంపించే అవకాశం కూడా వస్తుంది. ఇది ఖచ్చితం. ఒక్కసారి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా, మీకు వెంటనే వెంటబడి ఆయన పట్టుకుని డబ్బులు ఇస్తావా చస్తావా అని బెదిరించే అవకాశం వస్తుంది. అందువలన ఇక్కడ రుణ విషయాల్లో కూడా మీరు డైరెక్ట్ అయినటువంటి అంశాలని కూడా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. ఇది ప్రత్యేకంగా గుర్తించాల్సిన విషయం. గ్రహాలు అష్టమంలో గురువు ఉన్నాడు, రాహు ఉన్నాడు, సప్తమంలో శని ఉన్నాడు, ఇవన్నీ చెప్పుకోవడం కాదు, ఆ ఫలితాంశాలు బేరీచేసిన ఎట్లా ఉపయోగిస్తాయని తెలుసుకోవాలి. ఖచ్చితమైన అంశం, శని యొక్క సంచారం మకరంలో ఉండి స్థానబలంతో ఉండి శని మీకు అన్ని విధాలుగా కూడా యోగించే అవకాశం ఉంది. ప్రయత్నం ప్రారంభం చేయండి, విజయం మీ వైపు వరించే అవకాశం వస్తుంది. ఎంతో సక్సెస్ రేట్తో ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. ఆర్థిక మూలాల్లో మీకున్నటువంటి సమస్యలు తీరే అవకాశం వస్తుంది. కొన్ని విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడాల్సిన వ్యవహారాలు కదా ఇవన్నీ, అక్కడ మాత్రం అష్టమరాహు ప్రభావం చేత మోసపూరితమైన వాతావరణం చేకూరే అవకాశం వస్తుంది. జాగ్రత్త పాటించాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యతో, గతం నుంచి ఆరోగ్య సమస్య ఉన్నవాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. తద్వారా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకునే అవకాశం వస్తుంది. ప్రాతకాలంలో మీరు తప్పనిసరిగా మీరు అమ్మవారి ఆరాధన చేసుకునే బయటికి రండి, చాలా అవసరం. లక్ష్మీ అమ్మవారు అవ్వచ్చు, దుర్గా అమ్మవారు అవ్వచ్చు, ఏదైనా సరే ఆ అమ్మవారిని ఆరాధన చేసి బయటకు వస్తే మీ సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. ధనురాశి, గురువు సమస్యను క్రియేట్ చేయడు, శని జన్మలోని తప్పుకున్న కారణంగా సమస్యలు తగ్గుతున్నాయి. ఇక్కడ కేతువు కూడా అనుకూలించే గ్రహం కాదు. ఇక ద్వితీయంలో ఉన్నటువంటి రవి బుధులు సాధారణంగా యోగిస్తారు,
అలాగే అక్కడ మీకు వ్యయంలో ఉన్న కుజుడు ప్రతికూలిస్తాడు, తృతీయంలో శుక్రుడు యోగించడు, సప్తమంలో రాహు కూడా యోగించడు. తెరసి మొత్తం మీద ధనురాశి వాళ్ళకి శాంత చిత్తం అవసరం, జాగ్రత్తలు అవసరం, ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉండడం అవసరం, కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉండడం అవసరం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా ఓర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాల్లో ఎంతో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళడం ఇది ఎంతో అవసరం అని చెప్పేసి మీకు సూచన చేస్తున్నా. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ఉండాలి. సమస్యాత్మకమైనటువంటి కాలం నడుస్తూనే ఉంది. నవగ్రహారాధన చాలా గొప్పగా చేయండి. ప్రాతకాలంలో విష్ణు పూజ, ప్రదోష కాలంలో శివ పూజ, ఇతన్ని కూడా అమ్మవారులతో కూడుకుని అర్చించడం చాలా అవసరం. ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు కేంద్రీకరించాలి. ఇతర వ్యవహారాల దొరికి వెళ్ళదు. అవకాశం వరకు దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. మీ మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వైద్య సలహాలు తీసుకుంటూ ఉండాలి. రుణాలు ప్రాణాంతకమైన పరిస్థితుల్లో కొత్తగా చేయదని చెప్పి సూచిస్తున్నాం. ఎవరిని నమ్మి ఎటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టొద్దు. అలాగే అనవసరమైనటువంటి రాకపోకలు పెరుగుతాయి. బంధుమిత్రులు రాకపోకల్లో కూడా వాళ్లతో మీరు మాట్లాడే తీరు మీకు కలహాలకు దారితీసే అవకాశం వస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఎంతో కనబడుతోంది. అలాగే విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీకు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. అవకాశాన్ని పురస్కరించుకుని మీరు నవగ్రహారాధన వదిలిపెట్టకుండా చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక విచిత్రమైన స్థితి నెలకొని ఉంటుంది. శుక్రుడు యొక్క అనుకూలం బాగుంది. బుధుడు కూడా జన్మలో సంచారం చేస్తూ ఆయన ఇబ్బంది పెట్టగానే బుద్ధిమాన్ ధ్యానిస్తాడు. ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పనికి తగినటువంటి బుద్ధిని మాత్రం మీకు అందజేయడు. కొంచెం సమస్యాత్మకమైనటువంటి కార్యక్రమాలని దగ్గరగా తీసుకొస్తూ ఉంటాడు. ఆర్థిక మూలాలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీకు ఆదాయం వచ్చే మార్గాలకి గండిపడే అవకాశం వస్తుంది. అయితే లాభంలో కుజుడు, షష్ఠంలో రాహు ఇద్దరు కూడా బాగా అనుకూలించే గ్రహాలైన కారణంగా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించడం, ప్రత్యేకం ఇక్కడ శుక్రుడు యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంది కదండి. ఆ శుక్రుడు యొక్క సంచారం అనుకూలం చేసి కూడా తెలివిగా, స్నేహపూర్వకంగా అన్ని పనులు కూడా పూర్తి చేసుకునే ముందుకు వెళ్ళడం, కొత్త కొత్త ప్రణాళికలు చేయడం జరుగుతుంది. కానీ దైనందిన కార్యక్రమాలని కూడా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. టైం టేబుల్ పర్ఫెక్ట్ గా నడవదు. రెండోది ఏంటంటే కొంచెం సమయ పాలన చేయలేకపోవడం, మంచి ఆలోచనలు రాకపోవడం, బుద్ధి పొరపాట్లు జరగడం ఇది జరుగుతూ ఉంటుంది. బంధువులతో కలహాలు వస్తూ ఉంటాయి, ఏదో తెలియని హృదయ వేదన వెంబడిస్తూ ఉంటుంది. నాకు ఏదైనా సమస్య ఎదుర్కొన్నా ఉందేమో అనే భావన ఎదుర్కొంటూ పడతారు. నిజంగా సమస్య ఉండదు, అటువంటి భావన క్రియేట్ అవుతుంది. ఇది ప్రస్తుతం జన్మ శని యొక్క సంచార ప్రభావం. ఇది ఇంకా కొన్నాళ్ళట్లాగే ఉంటుంది. నిత్యంలో మీ పనులతో పాటు ఆంజనేయ స్వామి వారికి శ్రీరామ శరణమ్మ అని 11 ప్రదక్షిణాలు చేయడం అనేది అలవాటు పడండి. ప్రాతకాలంలో సూర్యాస్తమ సమయం తర్వాత అవకాశం వరకు ప్రదోష కాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం అలవాటు పడండి. మీ సమస్యలన్నీ కూడా తొలగే అవకాశం వస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా దూరంగా ఉండే అవకాశం వస్తుంది. ప్రతి కార్యక్రమంలోనూ కూడా విజయాలు సాధించగలను అనేటువంటి ధీమా మీ వెనకాల వస్తుంది. అలాగే కొత్త సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ ఉండడమే, అదేమి పాడవు. కానీ అధికమైన డబ్బు ఖర్చు అవుతుంది, ఆలస్యం అవుతుంది, కానీ పని పూర్తవుతుంది. రుణ సంబంధమైన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కొత్త కొత్తగా లోన్లు బాగా శాంక్షన్ అయ్యే అవకాశం వస్తుంది. పాత రుణాలు కూడా ఇబ్బంది పడకుండా నడిపించే అవకాశం వస్తుంది. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. అలాగే విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వంటివి ఆపక్కర్లేదు, కానీ జాగ్రత్తతో నడుపుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సూచన చేస్తున్నాం. కుంభరాశి. లగ్నంలో ఉన్నటువంటి శుక్రుడు అనుకూలిస్తాడు, కానీ వ్యయంలో 4 గ్రహాలు చేరుతున్నాయే, అది కొంచెం ప్రతిబంధంగా సూచించే అవకాశం ఉంది. చంద్ర బుధ శని రవి వీళ్ళు 4. అయితే దశమ కుజుడు, లాభ గురువు, లాభంలో కేతువు వీళ్ళందరూ అనుకూలించే గ్రహాలే. పంచమంలో రాహు ఇబ్బంది పెట్టడు. ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే అకాలంలో పనులు పూర్తి చేస్తాడు. చివరికి భోజనం అకాలంలో ఉంటుంది, అలాగే మరి ఇబ్బందికరమైన. అయితే ఈ రాహువు పంచమంలో ఉండి గౌరవ మర్యాదలను కాపాడుతూ ఉంటాడు. లగ్నంలో ఉంటే శుక్రుడు కూడా ద్రవ్య లాభాన్ని, మనస్సౌఖ్యాన్ని ఏర్పడిస్తాడు. లాభంలో గురువు కూడా అట్లాంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. లాభంలో ఉన్నటువంటి గురువు అసాధారణమైన కీర్తి, బలం పెరగడం, తేజస్సు పెరగడం, శత్రువుల మీద విజయం సాధించడం, మీరు చేస్తున్న మంత్రం సిద్ధించడం, అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఇవ్వడం. ఏమంటే మరి ఏళ్ళ నాటి సంగతి ప్రారంభమైంది కదా, వేయంలో గ్రహాలు ఉన్నాయి కదా అనేటువంటి భావనతో మీరు మాట్లాడచ్చు. ఈ వేయంలో ఉన్నటువంటి ఆ బుధుడు శని ఏం చేస్తారంటే ప్రశాంతత తీసేస్తారండి. మీరు ప్రయత్నం చేస్తారా, మీరు ఎదుర్కొండా వెళ్తారా, పనులు పూర్తవుతాయి. మీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎదుర్కొండా వెళ్ళి అడిగితే పని చేసి పెడతారు. కానీ మీరు ఎదుర్కొండా వెళ్లకుండా ఫోన్ ద్వారానో ఎవరి ద్వారానో అడిగిస్తే సమస్యలు కొత్తగా ప్రారంభమైపోతాయి. ఒకటే కాదు, ఏ పనైనా సరే కుంభరాశి వాళ్ళు ఈ వారం రోజులే కాదు, రాబోయే కొద్ది కాలం పాటు స్వయంగా చేయడం అలవాటు పడాలి దాని మూలంగా. అయితే ప్రతి పని కూడా ప్రథమంగా చేసినటువంటి ప్రయత్నంలో పూర్తవదు. 2-3 సార్లు ప్రయత్నం చేయాలి, 4-5 సార్లు ప్రయత్నం చేసుకోవాలి, అప్పుడు పనులు పూర్తవుతూ ఉంటాయి. అలాగే
మరి ఈ యొక్క శుక్రుడు గురువు మూలంగా రోజువారీ కార్యక్రమాలు భోజనం కానీ అలాగే ఈ యొక్క వస్త్రం కానీ స్నానాలు కానీ సమయపాలనతో కూడుకున్న ఏదో రూపంలో చిన్న చిన్న ఆలస్యాన్ని సృష్టించడం ఒక మానసికంగా అయిష్టతని క్రియేట్ చేయడం అనేది శని యొక్క సంచార ప్రభావం. ఇక్కడ దశమంలో ఉన్నటువంటి కుజుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు, అయితే ఉద్యోగరీత్యా సంచారం ఎక్కువగా చేస్తూ ఉంటాడు. మరి శరీరంలో ఒక విధమైనటువంటి నీరసం కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, అనారోగ్యం ఉండదు కానీ. దాని మరి సమస్య పని ఎక్కువగా పెరుగుతున్న కారణంగా ఈ బుధుడు మూలంగా రవి మూలంగా కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ఈ జనవరి ఫిబ్రవరిలో పనులు వేగంగా చేసిన పనులు పూర్తి చేసినటువంటి ప్రయత్నం చేయకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. నవగ్రహ పూజ నిత్యం చేయండి. శని యొక్క సంచార దోషం పోవడానికని చెప్పేసి ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణమ్మ అని చెప్పి 11 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో అమ్మవారిని నామం చెప్తూ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనేటువంటి నామం చెప్తూ 11 సార్లు ప్రదక్షిణాలు చేస్తే కుంభరాశి వాళ్ళ సమస్యలన్నీ కూడా దాటేసి ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. రుణ సంబంధమైన వ్యవహారాల్లో కూడా మీరు డైరెక్ట్గా కనుక వ్యవహారం చేస్తే పనులు సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యక్షంగా ముందుకు వెళ్తే సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీనరాశి, ఈ వారంలో శుక్రుడు వ్యయంలో ఉండి ఇబ్బంది పెడుతున్నాడు, కానీ శుక్రుడిని రౌండప్ చేసి రాహుని కూడా మర్చిపోతే మొత్తం మీద గ్రహ సముదాయం మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి గ్రహచారం నడుస్తోంది అని చెప్పడానికి అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఎలాగా లాభంలో శని వచ్చేసాడు, ఆయన ముందు జీవనోపాధి మార్గాలన్నింటినీ కూడా సుగమం చేస్తాడు, అడ్డంకులు తీసేస్తాడు. అక్కడే రవి ఉన్నాడు, అక్కడే బుధుడు ఉన్నాడు, అక్కడే మీకు సంబంధించి ఈ వారం అంతా కూడా దశమంలో ఉన్నటువంటి గురుకేతులు అనుకూలిస్తున్నారు. ఇలా అనుకూలించే గ్రహాల యొక్క సంచారం పెరిగి కుటుంబ సంబంధమైన వ్యవస్థలో శుక్ర గురువుల్లో శుక్రుడు యోగించబడడం గురువు అనుకూలిస్తున్న కారణంగా కుటుంబ వ్యవహారాల్లోనూ సానుకూలం చెప్పాలి, బుధుడు అనుకూలిస్తున్నాడు సానుకూలం చెప్పాలి. లాభంలో బుధుడు పైగా అందరితోనూ కూడా మైత్రిగా మెలుగుతో పనులు చేయించుకునే అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడు, సమయాన్ని సానుకూలం చేసుకునే ప్రయత్నాన్నిస్తాడు, సందర్భాన్ని ఎప్పుడు కూడా మీ యొక్క పరిస్థితి అనుకూలంగా తీసుకొచ్చే పరిస్థితి ఇస్తాడు. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాల్లో సానుకూల స్థితి ఉంటుంది, కోర్టు వ్యవహారాల్లో సానుకూల స్థితి ఉంటుంది, అలాగే సమస్యలన్నింటినీ కూడా తొలగించకుండా ముందుకు వెళ్లే లక్షణాలు వస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో, విదేశీ నివాస ప్రణ ప్రయత్నాల్లో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో, కోర్టు వ్యవహారాల్లో అన్నిట్లోనూ కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఎంత స్థిర బుద్ధిని ప్రదర్శిస్తే అంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే అధైర్యాన్ని ప్రదర్శిస్తారో వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కానీ వాహనాలు నడిపే విషయంలో చికాకులు ఉంటాయి, వాహనాలు రిపేర్లు చూపిస్తాయి, అలాగే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న కలహాలు ఉంటాయి, వాటిని సరి చేసుకునే స్థాయిలోనే ఉంటాయి. అలాగే తండ్రికి పిల్లలకి, తల్లికి పిల్లలకి, వీళ్ళకి కూడా కొంచెం ఈ వారం అంతా కూడా కొంచెం చిన్న చిన్న సమస్యలు క్రియేట్ అయ్యే అవకాశం వస్తుంది. మనస్పర్ధలు, ఉద్యోగంలో అధికారులతోనూ మీకు మనస్పర్ధలు వస్తాయి, వ్యాపారంలో కూడా తోటి వారికి మీకు లేదా మీ వర్కర్స్కి మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అన్నిటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందే ప్రయత్నంలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. ఈ వారంలో మీరు తీసుకునేటువంటి ఓర్పు, సహనం, జాగ్రత్త మీకు సమస్యల్ని దాటవేసే లక్ష్యాలు ఇస్తుంది, లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని విష్ణు సహస్రనామంతో లక్ష్మీనారాయణ పూజ చేసుకుని, తెల్లటి పుష్పాలతో లక్ష్మీనారాయణ పూజ చేసుకుని అవకాశం ఉందరూ తెల్లటి వస్తువు దగ్గర పెట్టుకుని బయటకు వెళ్తూ ఉంటే మీ యొక్క మానసిక వ్యవస్థ కూడా బాగా పనిచేసే అవకాశం వస్తుంది, తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.